యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గౌరాయిపల్లిలో కరోనా సోకిన 100 మంది బాధిత కుటుంబాలకు బీర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ట్రే గుడ్లు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఫౌండేషన్ చైర్మన్ బీర్లా ఎలయ్య. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా కరోనాతోటి వెలుగులాడుతుంది. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఒక ధనిక రాష్ట్రమైనటువంటి పేరున్న తెలంగాణ కూడా సావుల తెలంగాణ చేసిన కేసీఆర్కు మనోధైర్యం కల్పించాలి. ఇలా ప్రజలకు మనోధైర్యం కల్పిస్తలేడు. అక్కడ ఏఐసీసీ పిలుపు మేరకు, ఇక్కడ పిసీసీ పిలుపు మేరకు ముఖ్యంగా యాదాద్రి నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆలయ నియోజకవర్గంలోని ప్రతి కరోనా వచ్చిన పేషెంట్కు ఒక మనోధైర్యం కల్పించాలి. కరోనా వచ్చిన పేషెంట్ ఇంటికి పోయి మందలిచ్చి వాళ్లకు ఆర్థికంగా కానీ అవసరమైతే పౌష్టికాహారం, శానిటైజర్, మాస్క్ కూడా పంపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మా ఆలయ నియోజకవర్గంలోని అన్ని మండలాలు తిరుగుతూ ఇవాళ యారుట మండలం మండల పార్టీ అధ్యక్షుడు కానుగు బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంపీపీ చీర శ్రీశైలం ఇక్కడ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మాస్కులు ముఖ్యంగా కరోనా వచ్చిన వారి ఇళ్లలోకి పోయి వాళ్ళకు ధైర్యం చెప్పి కరోనాకు మందు లేదు, ధైర్యం ఒకటే, మనోధైర్యం ఉండాలి, దీని మాస్కులు ధరించాలి, ముఖ్యంగా పారిశుద్ధ్యంగా ఉంటే ఈ కరోనా వల్ల దూరం అవుతుందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇస్తుంది. కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా శానిటైజర్, మాస్కులు అవసరమైతే పౌష్టికారం కూడా కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. అందులో భాగంగా ఇలా మాసాయిపేట గ్రామంలో సుమారు 30 కుటుంబాలకు కరోనా వచ్చింది. వాళ్ళందరి కుటుంబాల ఇంటికి వెళ్ళి వాళ్ళని మందలించి మనోధైర్యం చెప్పినాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. ఆరోగ్య చేస్తే ధనికులు ఏదైతే వైద్యం అంతదో బీదవాడు కూడా అదే ఆరోగ్యం అంతదో. కాబట్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీని ఇలా కరోనా నుంచి ఆరోగ్యశ్రీ చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కరోనాను ఆరోగ్య చేర్చినప్పుడే ప్రతి బీదవాడికి వైద్యం అంతది. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ విరిగిపోయింది. ఇలా గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవాలి హాస్పిటల్ అన్ని. ఏ ఒక్కడు హాస్పిటల్ పోయినా 5 నుంచి 20 లక్షల దాకా అవుతుంది. కాబట్టి పేదోడు అంత పెద్ద అమౌంట్ పెట్టుకోలేడు. కావున ఖచ్చితంగా కరోనాను ఆగ్రహించి చేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.